హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి జపాన్ లో లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాకపోతే నేను ఈ రోజు మీకు జపాన్ లో నెలకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పడానికంటే ముందు అసలు ఇక్కడ జీతాలు ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయాల్లో కొంచెం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ శాలరీస్ గురించి తెలియకుండా డైరెక్ట్ మనం లివింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రెంట్ 1 లాక్ ఎన్స్ ఉంటుంది అని నేను చెప్తే, సో చాలా మంది ఏమనుకుంటారంటే నెలకి 1 లాక్ ఎన్స్ ఉంటుందా రెంట్, మరి శాలరీస్ ఎలా ఉంటాయి అని డౌట్ వస్తుంది. అందుకే ఫస్ట్ నేను శాలరీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది చెప్తాను. ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి ఏది చెప్పట్లేదు, అంతా కూడా జపనీస్ ఎన్స్ లోనే చెప్తున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పే ఈ వాల్యూస్ అన్ని కూడా నేను ఏదో నోటికొచ్చిన వాల్యూస్ చెప్పడం కాదు, ఇక్కడ ఉండే కొన్ని ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ ఇయర్ డేటా కలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాయి, శాలరీస్ గురించి లేకపోతే ఖర్చుల గురించి. వాటి నుంచి తీసుకున్న డేటాని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ జపాన్ లో మినిమం శాలరీ అంటే గంటకి దాదాపు ఒక 900 ఎన్స్ ఉంటుంది. సో ఇది ఇంకా మినిమం, దీనికంటే తక్కువ శాలరీ అనేది ఉండదు. ఇది ఎవరికి వస్తుంది అంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ లో లేకపోతే కన్వీనియన్స్ స్టోర్స్ లో చిన్న చిన్న షాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి గంటకి 900 ఎన్స్ అనేది ఒక మినిమం శాలరీ, అంతకంటే తక్కువ అనేది ఇంకా ఉండదు. మామూలుగా నేను కొన్ని జాబ్ సెర్చింగ్ సైట్స్ లో జాబ్స్ కి అసలు ఎంత శాలరీస్ ఉంటాయి అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు నాకు చాలా వరకు అనిపిస్తాయి, కన్వీనియన్స్ స్టోర్స్ లో కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ లో కానీ. ఏమైనా వేకెన్సీ పొజిషన్స్ ఉంటే వాళ్ళు వాంటెడ్ అని చెప్పేసి కొన్ని యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా, అందులో ఎలా ఉంటుందంటే మా షాప్ లో వర్క్ చేయడానికి కొంతమంది వర్కర్స్ కావాలి అండ్ వాళ్ళకి శాలరీస్ 900 ఎన్స్ నుంచి 2000 ఎన్స్ వరకు గంటకి మేము పే చేస్తాము అని చెప్పేసి ఉంటుంది. అంటే 900 ఎన్స్ అనేది ఒక మినిమం వాల్యూ, ఇంకా అంతకంటే తక్కువ పే చేయరు. 900 to 2000 ఎన్స్ మధ్యలో ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళకి ఆ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మినిమం మనం 1000 పర్ అవర్ తీసుకున్నా కూడా ఒక పర్సన్ 1000 ఎన్స్ కి వర్క్ చేస్తున్నారు ఒక షాప్ లో అనుకుందాము. అలా అనుకుంటే ఆ పర్సన్ రోజుకి 5 గంటలు పనిచేశారనుకోండి, రోజుకి 5000, నెలకి 30 రోజులు వర్క్ చేస్తే 150000 ఆ పర్సన్ కి శాలరీగా వస్తుంది. అది మినిమం శాలరీ అనమాట. సపోజ్ అదే షాప్ లో ఇంకొక పర్సన్ రోజు 7 గంటలు పనిచేస్తే తనకి 7000 శాలరీ వస్తుంది ఎవ్రీడే. సో తను 30 డేస్ పనిచేస్తే తనకి 2 లాక్స్ ఎబో శాలరీ వస్తుంది. ఒకవేళ 30 డేస్ కాకుండా కొంతమంది 20 డేస్ 25 డేస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి శాలరీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా షాప్స్ లో ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే గంటలని బట్టి శాలరీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత ఎక్కువసేపు పనిచేస్తే అంత ఎక్కువ శాలరీ వస్తుంది, తక్కువసేపు పనిచేస్తే తక్కువ శాలరీ వస్తుంది. అండ్ మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది జపాన్ కి వచ్చే వాళ్ళలో వర్క్ చేసేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా, అంటే ఇవ్వరు నేను అందరూ అని చెప్పట్లేదు, ఓన్లీ కొందరు ఎక్కువ మంది అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ వేరే కంట్రీకి వచ్చి జాబ్ చేసే వాళ్ళలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉండరు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, కాలేజ్ లో లెక్చరర్స్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు, స్కూల్స్ లో టీచర్స్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, రెస్టారెంట్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, షాప్స్ లో పార్ట్ టైం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ రెస్టారెంట్స్ లో చెఫ్స్ లాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో అలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరూ వేరే దేశంకి వచ్చి జాబ్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని అసలు అనుకోవద్దు. సో మామూలుగా ఎక్కువ మంది అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తూ ఉంటారు కాబట్టి. సో ఐటీ ఫీల్డ్ లో యావరేజ్ శాలరీ అనేది 4 లాక్ ఎన్స్ పర్ మంత్ ఉంటుంది. సో నేను యావరేజ్ గా చెప్తున్నాను, కొంతమందికి 4 లాక్స్ ఎన్ కంటే తక్కువ ఉంటుంది అండ్ కొంతమందికి 4 లాక్ ఎన్స్ కంటే ఎక్కువ కూడా ఉంటుంది. కొంతమందికి మంత్లీ 2 లాక్ ఎన్స్ కూడా శాలరీ ఉంటుంది, కొంతమందికి 3 లాక్స్, 4 లాక్స్, 5, 6, 7, 8, 9. నేను యావరేజ్ గా అయితే 4 అని చెప్తున్నాను, 4 లాక్స్ ఎన్స్ పర్ మంత్. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంటి నెలకి 2 లక్షల ఎన్స్ శాలరీ అంటే చాలా తక్కువ కదా, ఇంత శాలరీ ఎలా సరిపోతుంది. సో దీనికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను నేను, ఈ తక్కువ శాలరీకి ఎక్కువ శాలరీకి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. సో వాళ్ళు ఉండే ఫ్లాట్ రెంట్ అండ్ వాళ్ళకి ఇంట్లో అన్ని బిల్స్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, వైఫై బిల్, ఇంకా కరెంట్ బిల్ కానివ్వండి, అన్ని కూడా ఆఫీస్ వాళ్ళు కడతారు. సో వాళ్ళకి ఇచ్చే శాలరీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే శాలరీలో వీళ్ళు జస్ట్ వాళ్ళ ఫుడ్ కి మాత్రం ఖర్చు పెట్టుకుంటే చాలు. ఈవెన్ వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా పిల్లల ఫీజు ఆఫీస్ వాళ్ళే కడతారు. పిల్లలకి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆఫీస్ వాళ్ళు హెల్త్ కార్డ్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే దాదాపు అకామిడేషన్ కానివ్వండి అండ్ ఇంట్లో అన్ని బిల్స్ కానివ్వండి,
ఎడ్యుకేషన్ కి మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి కేసెస్ లో సాలరీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి అకామిడేషన్ గానీ లేకపోతే ఈ బిల్స్ గానీ ఏమి పే చేయరు, అన్ని వాళ్ళని పే చేసుకోవాలని చెప్తారు. సో వాళ్ళకి కొంచెం సాలరీ అనేది ఎక్కువ ఇస్తారు. సో వీళ్ళు వాళ్ళకి వచ్చే సాలరీస్ లో రెంట్ పే చేయాలి, ఇంట్లో అన్ని బిల్స్ కట్టుకోవాలి, ఫుడ్ కి, పిల్లలకి చదువుకి అంటే స్కూల్ ఫీజు కూడా వీళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి కొంచెం సాలరీస్ అనేవి అబోవ్ 4 lakhs అలా ఉంటాయి, 4 or 4 above. నెక్స్ట్ నేను ఇప్పుడు లివింగ్ కాస్ట్ గురించి చెప్తాను. లివింగ్ కాస్ట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే రెంట్ గురించి. కొన్ని షేరింగ్ రూమ్స్ ఉంటాయి, ఒక రూమ్ మాత్రమే ఉండి ఆ రూమ్ లో ఒక పర్సన్ ఉండేటట్టు ఉంటాయి, అండ్ ఒక రూమ్ మాత్రమే ఉండి అందులో ఇద్దరు పర్సన్స్ ఉండేటట్టు ఉంటాయి. సో అలాంటివి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, జస్ట్ బ్యాచిలర్స్ ఉండడానికి లేకపోతే సింగిల్ పర్సన్ ఉండడానికి, ఇద్దరు ఉండడానికి యూజ్ అవుతాయి. అలాంటివి 25,000 నుంచి 50,000 వరకు అవైలబుల్ గా ఉంటాయి. ఫ్లాట్స్ అనుకోండి, 1 BHK, 2 BHK, 3 BHK ఇలా ఉంటాయి కదా, వీటికి రెంట్ వచ్చేసి 50,000 నుంచి 2 lakh ends వరకు ఉంటుంది నెలకి. సో కొంతమంది ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ గానీ సింగిల్ గా ఉండేవాళ్ళు ఎక్కువగా ఈ షేరింగ్ రూమ్స్ లో ఉండడం, లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ ని 1 BHK లేకపోతే 2 BHK లాంటివి తీసుకుని ఒక ఇద్దరు లేకపోతే ముగ్గురు కలిసి ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి రెంట్ అనేది తక్కువ పడుతుంది. అంటే సపోజ్ ఒక 80,000 రెంట్ ఉన్న ఫ్లాట్ ని తీసుకుని ఇందులో ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటారు కాబట్టి ఒకరికి 25,000 to 30,000 ఎన్స్ అలా పడుతూ ఉంటుంది. సో రెంట్ అనేది సిటీని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఒకే సిటీలో ఒకే ప్లేస్ లో ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా రెంట్స్ ఏమి ఉండదు. రైల్వే స్టేషన్స్ కి దగ్గర ఉండే అపార్ట్మెంట్స్ లో రెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, రైల్వే స్టేషన్ కి దూరంగా ఉంటున్న అపార్ట్మెంట్స్ లో రెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ పెద్ద సిటీ అనుకోండి అందులో రెంట్స్ ఎక్కువ ఉంటాయి. సీ ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో, లేకపోతే మేమున్న సిటీకి దగ్గరలో ఉన్నది యోకోహామా, కొంచెం పెద్ద సిటీ మేమున్న సిటీతో పోల్చితే. అండ్ విలేజెస్ లో అయితే కొంచెం రెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో పర్టికులర్ గా ఒక ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ లో రెంట్ ఇంత ఉంటుంది అని మనం చెప్పలేము. యావరేజ్ గా అయితే 50,000 నుంచి 2 lakhs అని నేను చెప్తున్నాను. ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న ఏరియాస్ లో కూడా రెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేని ఏరియాస్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియాస్ లో కూడా కొంచెం రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ రెంట్స్ తర్వాత ఫుడ్ గురించి, ఫుడ్ అంటే వెజిటబుల్స్, గ్రోసరీస్, సో ఇవన్నీ కలిపి ఒక పర్సన్ సింగిల్ గా ఉన్న లేకపోతే బ్యాచిలర్ గానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక 30,000 నుంచి 40,000 ఎన్స్ వరకు ఖర్చు అవుతుంది. అంటే కాకుండా ఫ్యామిలీ అనుకోండి, సపోజ్ నేను మా ఫ్యామిలీ ఉంది, నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నాము. సో మా లాంటి ఫ్యామిలీస్ కి అయితే దాదాపు 80,000 నుంచి 1 lakh ఎన్స్ అనేది మంత్లీ ఓన్లీ మేము ఫుడ్ కోసం ఖర్చు పెట్టేది. ఇందులో మనకి గ్రాసరీస్, వెజిటబుల్స్, నాన్ వెజ్, సో ఇలా ఫ్యామిలీకి అయితే 80,000 నుంచి 1 lakh ఆర్ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకైతే 1 lakh కంటే ఎక్కువ కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిల్స్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, సో ఇలా డిఫరెంట్ బిల్స్ ఉంటాయి కదా. మామూలుగా ఇక్కడ గ్యాస్ ఏంటంటే మనకి ప్రతి ఫ్లాట్ కి కూడా పైప్ లైన్స్ ఉంటాయి, సో మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి మనం ఎంత గ్యాస్ ఎక్కువ ఖర్చు పెడితే అంత బిల్ ఎక్కువ వస్తుంది. అండ్ వాటర్ కూడా అంతే, మనం ఎంత వాటర్ యూజ్ చేస్తే మనకి బిల్ అంత వస్తూ ఉంటుంది. అండ్ సో ఒక పర్సన్ సింగిల్ గా ఉంటే వాళ్ళకి ఓన్లీ బిల్స్ కి దాదాపు 10 to 20,000 అనేది కామన్ గా వస్తుంది. ఒక్కొక్కసారి 10,000 కంటే తక్కువ ఉంటుంది, 10,000 కంటే ఎక్కువ కూడా ఉంటుంది. దాని అలా కాకుండా ఫ్యామిలీస్ అనుకోండి, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు లేకపోతే ఒక కిడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకైతే 15,000 నుంచి 20,000 వరకు బిల్స్ ఉంటాయి. వాటర్, గ్యాస్ అండ్ కరెంట్ బిల్ ఈ మూడు కలిపి 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది ఒక ఫ్యామిలీకి అయితే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మొబైల్ డేటా అండ్ వైఫై గురించి, ఇంటర్నెట్ గురించి. సింగిల్ గా ఉండే పర్సన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ప్యాకేజెస్ ని బట్టి వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు వైఫై యూజ్ చేస్తున్నారు, మొబైల్ డేటా కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి, అది మనం తీసుకునే ప్యాకేజ్ ని బట్టి ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది. మనకి మొబైల్ డేటాలో అయితే 1500 నుంచి ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి, అలా కాకుండా వైఫైలో చూస్తే 2000 నుంచి 10,000 వరకు కూడా ప్యాకేజ్ ఉంటుంది. సో అది మనం తీసుకున్న ప్యాకేజ్ ని బట్టి మనం ఏ సర్వీస్ ప్రొవైడర్ ని యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి అది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీకి అయితే ఈ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మొబైల్ డేటా ఇద్దరు యూజ్ చేస్తున్నారు అండ్ ఈవెన్ వైఫై కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో వైఫై ఖర్చు ప్లస్ ఇద్దరి మొబైల్స్ కి మొబైల్ డేటా ఖర్చు ఇది కూడా 10,000 or 20,000 ఇలా డిఫరెంట్ గా ఉంటుంది, 10 to 20,000 మధ్యలో.
ఓవరాల్ గా లివింగ్ కాస్ట్ చూసుకుంటే సింగిల్ గా లేకపోతే బ్యాచులర్ గా ఉండే వాళ్ళకి నెలకి లక్ష ఎన్స్ అనేది ఒక యావరేజ్ వాల్యూ. కొంతమంది షేరింగ్ లో ఉండే వాళ్ళకి లక్ష ఎన్స్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఒక ఫ్లాట్ తీసుకొని ఒంటరిగా వాళ్ళు ఉంటున్నారనుకోండి, వాళ్ళకి లక్ష ఎన్స్ కంటే ఎక్కువ కూడా అవుతుంది. సో ఫ్యామిలీకి అయితే దాదాపు 2 లక్షల వరకు నెలకి ఖర్చులు ఉంటాయి. అండ్ ఈ ఖర్చు అంతా కూడా ఓన్లీ రెంట్, ఇంకా ఫుడ్, ఇంట్లో మనం కట్టే డిఫరెంట్ బిల్స్ కి మాత్రమే. నేను ఇంకా హెల్త్ కి, స్కూల్ ఫీజెస్ గురించి చెప్పలేదు. ఉండి పిల్లలు ఉన్న వాళ్ళకి స్కూల్ ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది, కాబట్టి స్కూల్ ఫీజు డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళీ అది కూడా మనం ఈ లివింగ్ కాస్ట్ కి యాడ్ చేయాలి కాబట్టి నేను స్కూల్స్ గురించి కూడా, వాటి ఫీజెస్ గురించి కూడా చెప్తాను. సో రెంట్ కి ఏదైనా మనం అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాం అనుకోండి, మనకి కార్ ఉంటే కార్ కి పార్కింగ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఎవ్రీ మంత్ ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పే చేయమంటారో అంత పే చేయాల్సి ఉంటుంది పార్కింగ్ కోసం. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనం సపోజ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఎవ్రీడే ఆఫీస్ కి ఇంటి దగ్గర నుంచి ట్రైన్ లో వెళ్తున్నారు అనుకోండి ఎవరైనా, వాళ్ళకి ట్రైన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగానే అవుతాయి. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి ట్రైన్ పాస్ కి ఎంత మనీ అవుతుందో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అండ్ కొంతమందికి అలా ప్రొవైడ్ చేయరు. సో ఆ పర్సన్ ట్రైన్ పాస్ కి ఎంత మనీ అవుతుందో వాళ్ళు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, 10,000-20,000 ట్రైన్ పాస్ కోసం. సో 3 మంత్స్ కి ఒకసారి, 6 మంత్స్ కి ఒకసారి పాస్ ని తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో అది కూడా ఒక ఎక్స్ట్రా ఖర్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి స్కూల్ ఫీజుల గురించి, లివింగ్ కాస్ట్ లో ఇది కూడా యాడ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ జపాన్ లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ కాదు, మనమే మనీ పే చేయాల్సి ఉంటుంది. గ్రేడర్స్ కంటే తక్కువ చదివే పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డే కేర్స్ లేకపోతే కిండర్ గార్డెన్ స్కూల్స్ కి మనం పిల్లల్ని పంపిస్తే కిండర్ గార్డెన్ స్కూల్స్ లో ఫీజు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని స్కూల్స్ లో 25,000 yens per month ఉంటుంది, కొన్ని స్కూల్స్ లో 30,000 ఉంటుంది, కొన్ని స్కూల్స్ లో 40-45, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కిండర్ గార్డెన్ స్కూల్స్ లో మనం చూస్ చేసుకునే స్కూల్ ని బట్టి. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 1 నుంచి 10+2 వరకు ఉండే స్కూల్స్ లో ఏంటంటే ఇక్కడ జపాన్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో మినిమం ఫీ అంటే నెలకి 50,000 yens అండి. 50,000 yens per month అనేది ఒక మినిమం ఫీ, ఇంకా అంతకంటే తక్కువ నాకు తెలిసి ఉండదు ఎక్కడ కూడా. సో 50,000 నుంచి మంత్లీ 2 lakh yens వరకు కలెక్ట్ చేసే స్కూల్స్ ఉన్నాయి. సో అది మనం చూస్ చేసుకునే స్కూల్ ని బట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ మేమున్న ఏరియాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఫీజ్ 50,000 yens per month. టోక్యోలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో 150,000, 2 లక్షల స్కూల్ ఫీజు తీసుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి. నెలకి నేను చెప్పేది సంవత్సరానికి కాదు, సంవత్సరానికి అయితే 6 లక్షల నుంచి 20 లక్షల yens వరకు ఉంటాయి స్కూల్ ఫీజు. సో స్కూల్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. జపనీస్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫీ గురించి చూస్తే మనకి జపనీస్ స్కూల్లో ఫీ అనేది ఫీ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఎవ్రీ మంత్ కొంచెం మనీ పే చేయాల్సి ఉంటుంది, అది వాళ్ళు చదివే క్లాస్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఫీజు దేనికంటే లంచ్ ఫీ. జపనీస్ స్కూల్లో లంచ్ అనేది స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పిల్లలకి. సో మనం లంచ్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్, అది గ్రేడ్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. 4,500 per month ఆర్ 5,000-6,000 yens పిల్లలు చదివే క్లాస్ ని బట్టి లంచ్ ఫీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు కొంచెం మనం స్పోర్ట్స్ ఫీ అనేది, లేకపోతే వీళ్ళని టూర్స్ కి తీసుకెళ్తూ ఉంటారు వాటికి ఇంకా కలెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది చాలా తక్కువ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజ్ తో కంపేర్ చేస్తే. జపనీస్ స్కూల్లో మనం పే చేసే అమౌంట్ అనేది చాలా తక్కువ, అది కూడా ఓన్లీ లంచ్ కి లేకపోతే స్పోర్ట్స్ ఫీ ఇలాంటి వాటికి తప్ప వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మనం పే చేసే మనీ అనేది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెల్త్ గురించి. ఇక్కడ జపాన్ లో హాస్పిటల్ కి ఏదైనా ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఫ్రీ అయ్యేం లేదు. మామూలుగా చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కంపెనీ వాళ్ళు హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జపాన్ లో చైల్డ్ అలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అదేంటంటే పిల్లలకి గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ 15,000 మనీ అనేది వస్తూ ఉంటుంది. అది ఫారినర్స్ అయినా కూడా పర్లేదు, వాళ్ళకి ఫారినర్స్ కి కూడా వస్తూ ఉంటుంది. అంటే మన మనలాగా ఓన్లీ ఇండియన్స్ కాదు, చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చి జపాన్ లో ఉంటారు కదా. సో ఏ కంట్రీ వాళ్ళైనా కూడా వాళ్ళకి చైల్డ్ అలవెన్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో మనం దానికోసం వార్డ్ ఆఫీస్ కి వెళ్ళి ఎన్రోల్ చేయించుకోవాల్సి ఉంటుంది, మన డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే చైల్డ్ సబ్సిడీ గురించి. లాస్ట్ ఇయరే గవర్నమెంట్ చైల్డ్ సబ్సిడీ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అదేంటంటే పిల్లలు కిండర్ గార్డెన్ స్కూల్లో చదివే వాళ్ళకి, అంటే 0-6 ఇయర్స్ వరకు పిల్లలు ఏ స్కూల్లో చదివినా కూడా, ఈవెన్ కిండర్ గార్డెన్ లేకపోతే డే కేర్ వాటికి వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి పేరెంట్స్ పే చేసే అమౌంట్ లో వాళ్ళు ఎంత పే చేసినా కూడా వాళ్ళకి 37,000 అనేది వాళ్ళ అకౌంట్ లో వచ్చి పడుతూ ఉంటాయి. మనం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో చైల్డ్ అలవెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చైల్డ్ సబ్సిడీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
సో ఇది జపాన్లో జీతాలు అండ్ నెలవారీ ఖర్చులు, ఇక్కడ ఉండే పిల్లలకి వచ్చే సబ్సిడీలు అలవెన్స్లు అన్నింటి గురించి నేను మీకు చెప్పాను. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పే విషయాలన్నీ కూడా జస్ట్ మీకు ఒక యావరేజ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే, ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే షేర్ కూడా చేయండి. ఇంకా జపాన్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై. సయోనారా. మతాయ్ మషూ.